వెటిక ఏపీలో కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజమండ్రి నుండి అంజిబాబు మరిన్ని వివరాలు అందిస్తారు. అంజిబాబు చెప్పండి, ప్రస్తుతం రాజమండ్రిలో ఉష్ణోగ్రతలు ఎంత మేర ఏ స్థాయిలో ఉన్నాయి, అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? గుడ్ ఆఫ్టర్నూన్ యామిని. ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాలో చూసుకుంటే కనుక ఈ విపరీతమైన గ్రీష్మ తాపంతో అయితే ప్రజలు దిలదల్లాడుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఎండలు లేని విధంగా, అంటే ఎండలు అనేవి ఎక్కువగా గ్రీష్మ కాలంలో ఉంటాయి కానీ ఇప్పుడు కేవలం గ్రీష్మ ఋతువులో ఉంటాయి, కానీ వసంత ఋతువులోనే 38-40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అంటే చాలా దారుణమైన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తే కనుక మధ్యాహ్నం 1 గంట దాటితే చాలు ఎవరో కూడా రోడ్ల మీదకు రాలేని పరిస్థితి అయితే నెలకొంది. ఒకవేళ రోడ్ల మీదకు వచ్చిన ఈ జ్యూస్ కొట్ల వద్ద కొబ్బరి బొండాలతోటి అలాగే చెరుకు రసం తోటి శాద్దీర్తున్నారని చెప్పవచ్చు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇటు విశాఖ జిల్లా వరకు కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎండాకాలం ఇంకా సంభవించకుండానే, అంటే ఇంత ఇంత అటు ఎండలు గతంలోకి చూసుకుంటే కనుక రోహిణి కర్తరి లేకపోతే డొలు కర్తరి కర్తరి సమయాల్లో ఉండేవి. అలాంటి సామాన్యంగా ఎండాకాలం ఇంకా ప్రవేశించకనే ఇంత ఇటు ఉష్ణోగ్రతలు ఉండడం పట్ల అయితే ప్రజలందరూ తీవ్ర గ్రీష్మతాపానికి లోనవుతున్నారని చెప్పవచ్చు. Right, thank you. Right, thank you, Anjibabu.